మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు వచ్చేసి మీకు చోలి కట్ బ్లౌజు ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను చాట్ మీద. మీరు కూడా ఫస్ట్ పేపర్ మీద కటింగ్ చేయండి, అప్పుడే మనకి ఏదైనా సరే ప్రాక్టీస్ అవుతుంది. నేను లెంత్ వచ్చేసి బ్లౌజ్ లెంత్ వచ్చేసి 14 ఇంచెస్ పెట్టానండి. ఈ సైజ్ వచ్చేసరికి 36 సైజు వాళ్ళకండి. షోల్డర్ వచ్చేసి నేను 5.5 ఇంచెస్ పెట్టాను. ఆర్మ్ లెంత్ వచ్చేసి 6 ఇంచెస్ పెట్టాను. ఇలా 1/2 ఇంచ్ పెంచడం వల్ల మనకి చంకల ముడతలు అనేవి రావు. ఇలా గీసుకున్న తర్వాత చెస్ట్ వచ్చేసి మనకి 9 ఇంచెస్ అండి. బ్యాక్ పార్ట్ ఏది మారదండి, బ్యాక్ పార్ట్ సేమ్గానే ఉంటుంది, ఫ్రంట్ పార్ట్ మాత్రమే మారుతుంది. కటోరి కట్కి చోలి కట్కి చిన్న మార్పు మాత్రమే ఉంటుంది. సో మీరు అది గమనించండి, ప్రాక్టీస్ చేయండి. చెస్ట్ వచ్చేసి 9 ఇంచెస్ పెట్టుకున్నాను నేను. ఇలా కలుపుకొని ఇలా కింద వరకు మార్కింగ్ చేసేసుకోవాలి. ఆర్మ్ రౌండ్ వచ్చేసి ఎక్స్ట్రా ఖర్చు కూడా నేను అక్కడ యాడ్ చేసేస్తున్నాను. ఆర్మ్ రౌండ్ వచ్చేసి 1.5 అండి. 1.5 ఇంచ్ ఎవరికైనా సరిపోతుంది, చిన్నపిల్లలకు మాత్రం 1 ఇంచ్ సరిపోతుంది. సో 1.5 పెట్టుకోవాలి మనము. ఆర్మ్ రౌండ్ అనేది 8.5, 8.5 కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చూసుకున్నాను. మీరు కూడా అలా చెక్ చేసుకుంటే మనకి తప్పులు రాకుండా ఉంటాయి కుట్టుకునేటప్పుడు. నెక్ వచ్చేసి నేను 2.2 ఇంచెస్ పెట్టాను. మీకు డీప్ కావాలంటే ఆ విడ్త్ దగ్గర పెట్టకూడదండి, మధ్యలో షేప్ ఇచ్చుకోవాలి. ఇక్కడ వచ్చేసి నెక్ అయితే 9.5 ఇంచెస్ ఉంటే 9 ఇంచెస్ పెట్టానండి ఎక్స్ట్రా ఖర్చు కోసం. మీకు డీప్ కావాలంటే మధ్యలో నుంచి ఇలా రౌండ్ చేసుకున్నారంటే మనకి డీప్ వచ్చేస్తుంది. పైన మాత్రం కట్ చేయకూడదండి, పైన చేసామంటే మనకి షోల్డర్స్ జారిపోతాయి, మనకు అసలు బాగోదు బ్లౌజ్ కూడా. సో ఇప్పుడు ఎలా అయితే మనము కట్ చేసుకోవాలి, ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో హ్యాండ్స్ వచ్చేసి 4 ఫోల్డ్స్లో ఉండాలండి. క్లోజ్డ్ ఏమో వన్ సైడ్ ఉండాలి, ఓపెన్ ఏమో ఆపోజిట్ సైడ్లో ఉండాలి. నేను ఇక్కడ హ్యాండ్ లెంత్ వచ్చేసి 6 ఇంచెస్ పెట్టానండి. 6 ఇంచెస్ దగ్గర స్కేల్తో గీత కొట్టుకోండి. లూజ్ వచ్చేసి నేను 5.5 ఇంచెస్ పెట్టాను, 5.7 అలా పెట్టాను, 6 ఇంచెస్ వరకు పెట్టాను. ఇప్పుడు మనం అక్కడి నుంచి షేప్ హ్యాండ్ షేప్ గీసేసుకొని ఖర్చు అనేది మనం యాడ్ చేసుకోవాలండి. ఒక్కొక్కటి క్లాత్ మీద కూడా సరిపోదు కాబట్టి ఎక్స్ట్రా క్లాత్ అనేది మనం అటాచ్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్ అనేది కట్ చేసుకోవాలి.
ఇప్పుడు 2 ఇంచెస్ మనము బ్యాక్ పార్ట్లో ఫోల్డ్ చేసి బ్యాక్ పార్ట్ని కొంచెం క్రాస్గా పెట్టుకొని ఇంకో పేపర్ మీద సేమ్ ఎలా అయితే ఉందో క్రాస్గా పెట్టేసి ఎలా అయితే ఉందో యాజ్ ఇట్ ఈస్గా అలా మార్కింగ్ చేయాలి ఫస్ట్. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ అండి, ఫ్రంట్ నెక్ అండి. ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను 7 ఇంచెస్ మార్కింగ్ చేశాను. 7 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకొని ఈ విధంగా స్ట్రైట్గా లైన్ కొట్టేసుకున్నాను. అక్కడ నెక్ షేప్ ఇచ్చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచ్ అండి, 1/2 ఇంచ్ ఫ్రంట్ లోతు కోసం 1/2 ఇంచ్ నేను పెంచుకున్నాను. 1/2 ఇంచ్ ఇప్పుడు 1 ఇంచ్ ఎక్కడైతే మనము ఫ్రంట్ షేప్ తీసుకున్నామో అక్కడి నుంచి 1 ఇంచ్ నెక్ దగ్గర 2 ఇంచెస్ ఇటు చివర 2 ఇంచెస్ అండి. ఇప్పుడు ఈ 3 గీతల్ని నెక్ దగ్గర నుంచి 2 ఇంచెస్, చంక దగ్గర 1 ఇంచ్ పెట్టాము. కింద మనం ఖర్చు దగ్గర మన బ్లౌజ్ అటాచ్ చేసుకునే దగ్గర 2 ఇంచెస్ పెట్టాను. ఇప్పుడు వచ్చేసి నేను బ్లౌజ్ షేప్, ఇది కటోరి కట్కి ఇలా ఉంటుంది కదా, బ్లౌజ్ షేప్ గీస్తున్నాను. ఇలా 3 డాట్స్ మనం పెట్టుకుంటాం కదా, ఇలా బ్లౌజ్ షేప్ అనేది గీసుకున్న తర్వాత బ్లౌజ్ అక్కడి నుంచి 1.5 ఇంచ్ ముందుకి గీసుకోవాలి. ముందుకు తీసుకొని స్కేల్ తోటి కలుపుకోవాలి. స్కేల్తో కలుపుకున్న తర్వాత ఇప్పుడు కటోరి కట్కి చోలి కట్కి ఇది ఒక్కటేనండి తేడా. ఇక్కడి నుంచి మనం ఎక్కడైతే షేప్ ముందుకు జరుపుకున్నామో అక్కడి నుంచి 3 ఇంచెస్ దగ్గర, 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఇంతేనండి కటోరి కట్కి చోలీ కట్కి ఉన్న తేడా. ఇలా మనం షేప్ గీసేసుకున్నామంటే ఇది చోలీ కట్టు, దీంట్లో ఏమి టక్స్ రావు, టక్స్ అనే ఏమీ రావు, ఇవి అటాచ్ చేసుకుంటే చాలు. ఇదే చోలీ కట్ బ్లౌజ్ అండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంతేనండి. చాలా ఈజీగా మనము కట్ చేసేసుకోవచ్చు, మీరు కూడా నేర్చుకుంటారు. నేను అక్కడ సైజెస్ రాస్తున్నాను, ఇక్కడ 2 ఇంచెస్, ఇక్కడ 1 ఇంచ్, నెక్ దగ్గర 2 ఇంచెస్, అటు సైడ్ 3 ఇంచెస్ అని నేను రాశాను. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. ఓకేనా, తర్వాత మనం వచ్చేసి షేప్ బెల్ట్ నడుము పట్టి తీసుకుంటాము, అది యాజ్ ఇట్ ఈస్గా మనకు తెలుసు కదా. సేమ్ ఇదే విధంగా మనం కట్ చేసుకోవాలి.
షేప్ బెల్ట్ మార్కింగ్ చేసుకున్న విధంగా 3.5 3 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. మీకు ఏం డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.